ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు పట్టుకుంది. డిఎంహెచ్ఓ కార్యాలయాల్లో ప్రతి పనికి కూడా ఓ రేట్ ఫిక్స్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు అవినీతి అధికారులు. సెలవులు, ఎస్ఆర్ ఇంక్రిమెంట్, ఇలా దేనికైనా సరే లంచం ఇవ్వాల్సిందే. వైద్యులు, నర్సులు, ఉద్యోగులను పీడిస్తున్నారు వీళ్ళంతా. పనిని బట్టి 3,000 నుంచి 15,000 రూపాయల వరకు పైగా వసూలు చేస్తున్నారు. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మెరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా కొన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు, సెలవులు, ఎస్ఆర్ ప్రారంభానికి ఇలా ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ తమ రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నారని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వకుంటే నెలల తరబడి ఫైళ్లను తూకి పెడుతున్నారని వాపోతున్నారు. లంచాల వ్యవహారంపై విసిగిపోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు వైద్యులు ఏకంగా మెడికల్ ఆఫీసర్ల వాట్సాప్ గ్రూప్లోనే అవినీతి తంతును బహిర్గతం చేసినట్టు తెలిసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొందరు వైద్యాధికారులు ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రసూతి సెలవుల ఆమోదానికి 3,000, మాజీ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు 4,000, ఎస్ఆర్ ప్రారంభించడానికి 5,000, ఇలా ప్రతి పనికి డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఓ రేటు ఖరారు చేశారని ఆరోపించారు. ఇక ప్రొబేషన్ డిక్లరేషన్కు 15,000, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు 2,000 నుంచి 15,000 ఇస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలడం లేదని, అవినీతి దందాకు అడ్డుకట్టపడాలన్న మెసేజ్లు జిల్లా వైద్య శాఖలు కలకలం రేపాయి. దీంతో ఉలిక్కిపడ్డ జిల్లా స్థాయి అధికారి మెసేజ్లు పెట్టిన మెడికల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి తన కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని బ్రతిమలాడుకున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్న కొందరు డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్లకు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏవో క్లర్కులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ ఉద్యోగి ఒకరు మెడికల్ కన్ఫిట్ అవ్వడంతో నిబంధనల ప్రకారం కుమారుడికి కానూ నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి, ఫైల్ను కలెక్టర్కు పంపడానికి చిత్తూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో 1,00,000 రూపాయలు వసూలు చేశారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యం ఆధారంగా రిజిస్ట్రేషన్, రెన్యువల్కు బెడ్కు 1,000 రూపాయలు చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా జిల్లాలో అనధికార డిప్యూటేషన్లలోనూ డిఎంహెచ్ఓలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో 20 మందికి పైగా ఉద్యోగులు డిఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోటు కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్లు విమర్శలొచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గుంటూరు డిఎంహెచ్ఓ ఆఫీసులోనూ అధికారుల అనుమతులు లేకుండానే కొందరు శాశ్వత కాంట్రాక్ట్ ఉద్యోగులు డిప్యూటేషన్పై కొనసాగుతున్నారు. అర్బన్ పిహెచ్ఓ సేలలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు.